వాస్తు దోషాలు సరి చేసే స్తోమత లేదు ఏం చేయాలి ఇది సహజంగా చాలా మంది అడుగుతూ ఉంటారు ఏమండి మాకేమో వాస్తు విషయంగా ఇంట్లో ఉన్నాయి తెలుస్తూనే ఉంది కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి తెలుస్తూనే ఉంది కానీ సరి చేసుకునేటువంటి పరిస్థితి మాకు ఆర్థిక విషయాల్లో కనబడట్లా ఏం చేయాలి అనే విషయాన్ని అడుగుతూ ఉంటారు దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఒకటి ఉంది ఏమిటంటే ఆర్థిక విషయాలు బాగుండలేదు కాబట్టి బాగా స్థాయి చేసుకోలేకపోతున్నారు అవకాశం ఉండి ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళడం మంచిది నివాసం మాకు వేరే ఆప్షన్ లేదు బయటకు వెళ్ళడం అన్నప్పుడు ఇంకా మనకి వైదిక మార్గంలో ఒక మాట చెప్తూ ఉంటారు మత్స్యంత్రం ఈ మత్స్యంత్రం జపం చేయించుకుని మరి అందులో ప్రతిష్ట చేసుకుంటే ఆ ఇంటికి లక్షణాలు మళ్ళీ వాస్తు దోషాలను సరిచేసి ఇచ్చేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయని కానీ మత్స్యంత్రం తెచ్చుకోవాలి దాని బ్రాహ్మణ ముఖత జపం చేయించాలి ప్రతిష్ట చేయించాలి అది కూడా ఆర్థిక వ్యవహారాలతో కూడుకుండానే అది కూడా చేయించడం ఏం చేయాలి అది కూడా అడుగుతూ ఉంటారు ఇట్లాగా ఉన్నప్పుడు మరి ఫస్ట్ ప్రయారిటీ వాస్తు దోషాలను ఇల్లు కాబట్టి బయటికి వెళ్ళడం సెకండ్ ప్రయారిటీ ఇల్లు సరి చేసుకోవడం థర్డ్ ప్రయారిటీ ఇంకా ఈ మత్స్యంత్రానికి ఫస్ట్ రేకుకొని చక్కగా మత్స్యంత్రం కొట్టించినటువంటి ఆ రేకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఆ రోజు పొద్దున్నే మనం పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు మరి రేకు ఆ మత్స్యంత్రాన్ని శుభ్రం చేసి మళ్ళీ ఒక ప్రణంలో నీళ్లు పోసి అందులో పెట్టి ఈ మత్స్యం ఉత్తరముఖంగా తిరిగి ఉన్నట్టుగా పెట్టి విష్ణు అష్టోత్తరం చెప్తే కాసి నీళ్లు పోయడం ఆ మత్స్యగాయత్రి జపం చేస్తూ నీళ్లు పోయడం లేదంటే కనుక విష్ణు అష్టోత్తరం చెప్తే వేయడం ఒక తులసి దళం ఒక దాని మీద పెట్టడం నమస్కారం చేసుకోవడం పూజా మందిరంలో అటు పెట్టడం మూలంగా ఈ పూజలో ఉన్నటువంటి మత్స్యంధ్ర ప్రభావం దానికి రోజు విష్ణు అష్టోత్తరం కనుక చేస్తూ చేస్తే చాలా లాభదాయకమైన ఫలితాలు అసలు ఏమి చేయము మాకు కలిసి రావాలి అంటే కుదరదు కదా ఏదో ఒకటి చేయాలి వీలైనంత వరకు వాస్తు సంబంధమైనటువంటి సరిచేత అనేది చాలా విశేషం వాస్తురీత్యా సరి చేసుకోలేకపోతే మాత్రం ఈ విధంగా మత్స్యంత్రాన్ని ఆశ్రయించి మత్స్యంత్రం ద్వారా ఈ యొక్క సమస్యలన్నీ సరి చేసుకోవడానికి వీలుగా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేసుకోవచ్చు అని చెప్పేసి సూచిస్తూ స్వస్తి